తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఛాలెంజ్ గా తీసుకున్నాయి. సీఎం కేసీఆర్ వ్యవహారాలకు ఎత్తుగడలు వేసేందుకు ఇక బీజేపీ తీవ్రస్థాయిలో పోటీ పడుతుంది. మరోవైపు పీసీసీ పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి తన దృష్టి అంతా హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి మాత్రం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం హుజూరాబాద్ వైపు కూడా చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు టీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రధాన ఏదైతే ఈ అధ్యక్షులు మాత్రం ఈ హుజూరాబాద్ వైపు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలైన ప్రారంభ యాత్రకు మాత్రం పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఘనస్వాగతం కూడా తెలుపుతున్నారని చెప్పేసి మాజీ మంత్రి ఈటల రాజేందర్తో పాటు ఇటు రఘునందన్ రావు, అదేవిధంగా బీజేపీ నేతలు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఒకవైపు ఈ విధంగా చూసుకున్నట్లయితే మాటల యుద్ధం మాత్రం రోజు రోజుకు కొనసాగుతుంది. ఏదైతే జిల్లాకు చెందిన ఒక మంత్రి తనపై తనను హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల నిన్న మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఇవన్నీ పరిణామాలు చూస్తే ఏదైతే ప్రతిదాన్ని కూడా ఇటు పాదయాత్రను కానీ అదేవిధంగా బీజేపీ నేతలను అడ్డుకోవడం కానీ బీజేపీ నేతలకు ఎలాంటి షెల్టర్ ఇవ్వకుండా కూడా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఇటు ఈటల మాత్రం చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఇటు ఈటలతోనే అదేవిధంగా గంగుల కమలాకర్తో కూడా సీబీఆర్ న్యూస్ కూడా మాట్లాడడం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించడమే కాకుండా రాజీనామాల వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. రాజీనామాలకు కూడా వెనుకాడేది లేదని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు సవాళ్ళు కూడా విసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే సీఎం కేసీఆర్ ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సెంటిమెంట్గా భావిస్తున్నారు. ఈ తరుణంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే హుజూరాబాద్ నుంచి రైతు బంధు, అదేవిధంగా కరీంనగర్ నుంచి రైతు బీమాను కూడా ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ నుంచి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో మళ్ళీ ఏదైతే హుజూరాబాద్ కేంద్రంగా కూడా ఇటు తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని దీనికి సంబంధించిన పైలట్ను కూడా ఇక్కడ నుంచి ఇనాగ్రేషన్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోనే ఈ ఏదైతే దళితులకు సంబంధించిన ఈ పథకం 10 లక్షలు నేరుగా ఏదైతే దళిత ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి నేరుగా అకౌంట్లోకి వెళ్తుందని చెప్పేసి టీఆర్ఎస్ మంత్రులు ఇటు గంగుల, అదేవిధంగా కుప్పల ఈశ్వర్ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ పథకం కింద ఖచ్చితంగా ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంతమంది అర్హులు ఉన్నా వారందరికి కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఏదైతే ఇప్పుడు సీఎం కేసీఆర్ చెప్పాడని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి గ్రామాన ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ను కూడా పెట్టేసి దీనిలో ఎలాంటి తేడా లేకుండా ఖచ్చితంగా దీనిపైన పర్ఫెక్టుగా ఏదైతే అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకవైపు టీఆర్ఎస్ శ్రేణులు దళిత బంధు పథకం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సీఎం కేసీఆర్ కానీ ఏ పథకం తీసుకున్నా కానీ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలకే నేరుగా చేరుతుందని చెప్పి ఒకవైపు చెప్తూ ఉంటే ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం హుజూరాబాద్లో తనపై కక్ష సాధింపుగా అదేవిధంగా తనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారని చెప్పేసి ఏది ఏమైనప్పటికీ నా వల్ల హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అనడం వల్ల కూడా నేను దీనికి హర్షిస్తున్నా. అదేవిధంగా ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏదైతే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారో ఇది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా దీన్ని ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మాత్రం మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి హుజూరాబాద్లో 1 మొదటి వారం నుంచి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది, అదేవిధంగా ఈ పెన్షన్ పథకాన్ని కూడా రాష్ట్రమంతటా కూడా అందరికీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మాత్రం మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్తున్నారు. ఏ పథకాన్ని తీసుకున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసినప్పుడే దానికి ఫలితం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హుజూరాబాద్ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర మొత్తానికి కూడా ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఏ పథకాన్నైనా ఈ హుజూరాబాద్లో ఇప్పుడు ఏదైతే దళిత బంధు పథకం ఏదైతే ఉన్నదో రాష్ట్రం మొత్తం కూడా దీన్ని వర్తింపజేయాలని చెప్పేసి ఎలక్షన్లు అయిన తర్వాత దీన్ని ఆపవద్దని చెప్పేసి ఒకవేళ ఆపితే మాత్రం దీనిపైన మాత్రం ఏదైతే బీజేపీ తరఫున మాత్రం ఖచ్చితంగా దీనిపైన
న్యాయం జరిగేంత వరకు, రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరిగేంత వరకు, మేము జరిగేంత వరకు కూడా మేము ప్రయత్నం, అంటే బీజేపీ తరఫున మాత్రం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా ఈటెల అందరు చెప్తున్నారు. ఒకవైపు ఇటు బీజేపీ టీఆర్ఎస్ ఒకరిపై మరొకరు వాదనలు విమర్శిస్తుంటే, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా హుజూరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు అభ్యర్థి ఖరారు కానప్పటికీ, ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పక్షాన ఉన్న పాడి కౌశిక్ రెడ్డి 2 రోజుల్లో కూడా టీఆర్ఎస్ తీర్థం తీసుకుంటున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ నుంచి జమ్మికుంట నుంచి మాత్రం కృష్ణారెడ్డి అనే ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్ నేత మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు కూడా నేను ముందుకు వస్తున్నానని చెప్పేసి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే సిఎల్పి నేత బట్టి విక్రమార్క మాత్రం ఇప్పుడు ఏదైతే తెలంగాణ దళిత బంధు పథకాన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా అతను డిమాండ్ చేయడం జరిగింది. పూర్తిగా ఏది ఏమైనప్పటికీ ఈ ఏదైతే దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాలు కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మాత్రం ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నట్లయితే రోజు రోజుకు మాటల చూడాలి మాత్రం రోజు రోజుకు ఇటు బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ మాత్రం వ్యక్తిగతంగా అదేవిధంగా రాజకీయంగా కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఈ వ్యాఖ్యలు కానీ ఈ మాటలు కానీ ఎంతవరకు వెళ్తాయి అనేది కూడా మనం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ అంజితో సత్యనారాయణ, సివిఆర్ న్యూస్, హుజూరాబాద్ నియోజకవర్గం.